మీకందరికి ఆహ్వానం పలుకుతున్నా. ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నా, ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అయితాయా? ఎవడన్నా తల ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ని ఉండాలి, పరధమాన్ని ఉండాలి. ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు. కోదండరామ్ గారి యొక్క ఏమంటారు, ఆయనకున్న గొప్పతనము ఒకరు చెప్పాలనా? తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారి యొక్క పాత్రను బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మావి తిరస్కరించరు, మీకు ఎట్లిచ్చిండ్రు అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? కాబట్టి ఓటమితో మతిస్థిమితము తప్పి ఉనికిని కాపాడుకోవడానికి, మనగడ చూపించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ భట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు కాదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, ఒక నాయకత్వం ఉంది. సిద్ధాంతపరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు. ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు. అట్లాంటి పార్టీ చిత్తశుద్ధిని శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన, అతని అవగాహన, అతని యొక్క విధానం అర్థం చేసుకోండి. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. చారి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చెయ్యాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. మీరు దానికి ఖమ్మం తోడు చేస్తారు, అది మరి మీరే చెప్పాలి. మీకు ఎక్కడి నుంచే సమాచారం వచ్చిందో. ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి. మా భట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసాడు, సోనియా గాంధీ గారు నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు. సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు.